డిజిటల్ క్లాస్ రూమ్ లో తీసుకెళ్లి డ్రైవర్ ప్రిన్సిపల్ డ్రైవర్ పిల్లల్ని తీసుకుని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు. అక్కడ ఇక్కడ చేతులు వేయడం ఇంకా చాలానే చేస్తుంటాడు. పాప పెయిన్ అని ఏడుస్తుంది. గతంలో 2 మంత్స్ బ్యాక్ కూడా ఇలాగే ఏడుస్తుంది, కానీ పాప ఏం చెప్పలేదు, భయపడిపోయి. ఈరోజు నిన్న ఆఫ్టర్నూన్ చెప్పడంతో నేను బయటకు వచ్చి ఇవాళ ప్రిన్సిపల్ని అడిగితే ప్రిన్సిపల్ కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకు మీ డ్రైవర్ అనగా నా పిల్లల క్లాస్ రూమ్లోకి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు డిజిటల్ ఏం చూపిస్తాడు, అతను అతను ఏం చదువుకున్నాడా, ఎంప్లాయా? ఒక డ్రైవర్ అన్న డ్రైవర్ లాగా గేట్ బయట ఉంచారు కదా, ఎందుకు అంత ఫ్రీడమ్ ఇచ్చావు అతనికి? అన్ని ప్రిన్సిపల్తో పాటు ఇతనికి ఇంత ఫ్రీడమ్ ఎందుకు ఇవ్వాలి? ప్రిన్సిపల్ కూడా అన్నీ తెలుసు. ఎందుకు ఇలాంటి పిల్లలు, నాలాంటి పిల్లలు ఆమెకి మనమరాళ్ళు అవుతారు సార్? అరే అక్కడ సీసీ ఫుటేజ్ అలాంటివి ఏమన్నా తీయమంట తీయట్లేదు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మేడం ఇట్లా? 2 మంత్స్. చాలా సార్లు నన్ను రూమ్ లోకి తీసుకెళ్లాడమ్మా అని చెప్పదు. పాప డ్రెస్ తీసేసాడంట, వాడు డ్రెస్ తీసాడంట, ఇన్నర్ వేర్ కూడా తిప్పేశాడమ్మా, అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసేసి. బట్ మొహం చూస్తేనే భయపడుతుంది, పాప ఏడుస్తుంది. మా స్కూల్కి వెళ్ళాలని మారాం చేసేదా? స్కూల్ మేము ఇందాక వెళ్తే అక్కడ ఉన్న డ్రైవర్లు ఎవరమ్మా అంటే అవ్వ అమ్మ వాడే చూపిస్తుంది, వాడే మనం కొట్టాలమ్మా. నాకు చాలా కోపం వస్తుంది, చాలా ఏడుస్తాను నేను. నిన్న ఆఫ్టర్నూన్ చెప్పడంతో మేము ఈ విషయం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్తే మాట్లాడలేదు. నిజంగా సారీ, నాకు తెలియదు అంత అర్థం పెట్టు. తెలియందే మరి నీ డ్రైవరు పిల్లల క్లాస్ రూమ్ లోకి ఎందుకు వెళ్తాడు, డోర్ ఎందుకు వేయాలి అసలు? ఏ కాలంలో ఉన్నాం సార్ ఇంతవరకు? ఇంత చిన్న పిల్లల మీద చేస్తుంటే అవి ఏం చూస్తుంది? కనీసం ఎందుకు డోర్ వేస్తున్నావు, పిల్లల్ని ఏమంటున్నావు ఏంటి అని ఒక క్వశ్చన్ కూడా అడగరా? మీరు ప్రశ్నిస్తే ఏం చెప్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు?